ఈరోజు చర్చలో కియా క్రెడిట్ ఎవరిది, నారా లోకేష్ విసిరిన సెల్ఫీ ఛాలెంజ్కి వైసీపీకి ఏం సమాధానం చెప్తుంది, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి ఏంటి, ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన పారిశ్రామిక విధ్వంసం ఏంటని చర్చించుకుంటా ఉన్నాం. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లారు, అలాగే అమిత్ షా గారిని మరికొంతమందిని కూడా కలిశారు. అయితే సాధారణంగానే పోలవరానికి సంబంధించి ప్రత్యేక హోదా అని, విభజన హామీలని, వీటి గురించే మాట్లాడారు అని ప్రశ్న ఒకటి వస్తుంది. కానీ సిపిఐ నారాయణ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన ఏమన్నారు అంటే, వివేకానందరెడ్డి గారి హత్య కేసు వ్యవహారం ఆలస్యం కాబోతా ఉంది, ఈ కేసుల నుంచి పక్కకు తప్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారితో డీల్ కుదుర్చుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాలుగేళ్లలో సంపాదించిన అక్రమ సంపాదన అంతా కూడా కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు పెట్టబోతా ఉన్నారు, కర్ణాటకలో 100 సీట్లు గెలిపించేలాగా అమిత్ షాతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు అని కొన్ని సంచలన వ్యాఖ్యలు ఆయన చేశారు. సో ఈ వ్యాఖ్యల్లో నిజమేంత?